ఇన్నోయ్ అందరికీ నమస్కారం అండి. ఈ 100 రూపాయలతో ఒక రోజంతా బతకమని కామెంట్లు అడిగారండి. అందుకే ఈ 100 రూపాయలతో రాజమండ్రిలో ఎలా తినగలము ఎలా బతకగలమో ఒక వీడియో చేస్తానని. ఈ వీడియోని అయితే ఫుల్గా చూసి ఒక లైక్ కొట్టండి. పదండి వెళ్దాం రాజమండ్రి. ఇండోయ్ ఒక రోజు మొత్తం కష్టపడి ఈ వీడియో అయితే తీసివండి. మీరైతే చివరి వరకు చూసి వీడియోని లైక్ కొట్టండి. మా ఊరు నుంచి అండి 4.5 కిలోమీటర్లు ఉంటుందండి శ్రీరంగపట్నం. నిజం చెప్పాలంటే మేము వెళ్ళేటప్పటికే బాగా లేట్ అయిపోయిందండి. అప్పటికే బాగా ఆకలేస్తుందండి. అందుకే శ్రీరంగపట్నంలో ఉన్న టిఫిన్ హోటల్ కూడా అయితే ఆగేవండి. ఈ హోటల్కి పేరు గాని బోర్డు గాని ఏమి ఉండదండి. బోర్డు పక్కన చిన్న పాకేసుకుని అక్కడే ఉండుతారండి టిఫిన్ అయితే. ఇక్కడైతే చిల్లు గారు ఇడ్లీలు అయితే ఉన్నాయండి. మేము వెళ్ళి టైంకి విడివిడిగా బజ్జీలు అయ్యి వేస్తున్నారండి మామగారు. ఇక్కడ అయితే అండి ఏదైనా 4 చొప్పున 10 రూపాయలు అంటండి. నేనైతే అండి తాతయ్య గారిని 2 ఇడ్లీ 2 గారు ఏమన్నానండి. తాతయ్య గారు అయితే ఎందుకు ఏమిటి వీడియో తీస్తున్నాం అని అనకుండా 2 ఇడ్లీ 2 గారులు వేసి 2 రకాల చట్నీలు వేసి చేతికి తీసాడండి. గారు చేతితో పట్టుకుని చూస్తే నూనె కూడా లేదండి అంత బాగున్నాయి. గారు తీసుకుని 2 రకాల చట్నీలు నుంచుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ టిఫిన్ అయితే సామరంగా సూపర్ ఉందండి. నేనైతే టిఫిన్ చేసాకండి తాతయ్య గారికి అయితే 100 రూపాయలు ఇచ్చానండి. తాతయ్య గారు అయితే 10 రూపాయలు తీసుకుని 90 రూపాయలు అనిపిస్తాడండి. మన దగ్గర అయితే ఇంకా 90 రూపాయలు ఉన్నాయండి. 90 రూపాయలతో మధ్యాహ్నం సాయంత్రం గడపాలండి. మేమైతే మధ్యాహ్నం చాలా షాపులు తిరిగాము అండి తక్కువ రేట్లు ఏదైనా మంచి భోజనం దొరుకుతుందేమో అని. కాకపోతే అండి చాలా సేపుడికి మాకైతే దొరకలేదండి భోజనం. ఆ తర్వాత ఒక అతను అయితే అడ్రస్ చెప్పాడండి ఇక్కడ అయితే సూపర్ ఉంటదంట భోజనం. అడ్రస్ వచ్చి రాజమండ్రిలో ఉన్న మోరంపూడి వెళ్ళి దారిలో విద్యుత్ కాలనీ 2 వీధులు అయితే ఉంటదంటండి. నేనైతే అప్పటికే డౌట్ వెళ్ళానండి భోజనం ఉంటదో ఉండదు అని. అప్పటికే 1 గంట అయిపోతుందండి టైం. కట్టగా అప్పటి చిన్న బండి అయితే కాబట్టేదండి చెట్టు పక్కన. ఈ బండి పేరు వచ్చండి శ్రీదేవి కర్రీ పాయింట్ అంటండి. మాకైతే ఆ సమయానికి దేవుళ్ళకి బాగానే కనిపించిందండి. అతను అయితే అడిగానండి ఏమేమి ఉన్నాయంటే మా దగ్గర చేపల పులుసు గుడ్లు కూర మిల్లు మేకర పప్పు చెప్పాలి కానండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అలాగే రైస్ సపరేట్ గా 20 రూపాయలు అంటండి. కర్రీస్ కూడా 20 రూపాయలు అంట. మేమైతే 20 రూపాయలకు భోజనం 10 రూపాయలకి ఏ కూరలు వస్తా కూరలు ఏమన్నావండి. అతను అయితే అండి సరే బాబు వేస్తా అని అన్నాడండి. 20 రూపాయలకండి ప్లేట్ నిండా 3 గట్లు అయితే అన్నం వేయడండి ఫుల్గా. తర్వాత మిల్లు మేకరే ఇంకో కూర ఏదో వేయడండి దాని పేరు మనకు తెలదు మీకు ఏమన్నా తెలితే కామెంట్ చేయండి. తర్వాత ఒక గట్టి పప్పు వేయడండి. ఇవన్నీ వేసేసిన తర్వాతనే నీడకెళ్ళి తినబోబని చేతికి తీసాడండి. ఆ చెట్టు కింద చిన్న టేబుల్ వేసి కూర్చుంటా కూడా ప్లేస్ ఉందండి. ఇక్కడ ఇది గోరుశిక్కడిగా ఏదో కూరండి అది కలుపుకుని ముద్దలో కలుపుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నిజంగా చెప్పాలంటే 30 రూపాయలకు భోజనం దొరుకుతుంది కష్టమండి రాజమండ్రిలో. మీరైతే రాజమండ్రిలో ఎక్కడైనా భోజనం తక్కువగా దొరికితే చెప్పండి వీడియో చేద్దరే. నిజంగా చెప్తున్నానండి ఇక్కడ భోజనం అయితే సూపర్ ఉందండి అది కూడా తక్కువ రేట్లో. నేనైతే చట్నీ అని కూర్చుని మంచి తీరుబడిగా తినేసిందండి. తినేసిన తర్వాతనే మన దగ్గర ఉన్న 40 రూపాయలు అయితే ఇచ్చానండి. అతనైతే అండి 30 రూపాయలు తీసుకుని 10 రూపాయలు అయితే వెనక్కి ఇచ్చాడండి. మన దగ్గర అయితే ఇంకా 60 రూపాయలు ఉన్నాయండి. మనం అయితే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా బాగానే గడిపేసామండి. అప్పుడే సాయంత్రం అయిందండి. ఈ 60 రూపాయలతో ఏం చేయాలని ఆలోచిస్తుంటే రాజమండ్రిలో ఉన్న వివేక్ బిర్యానీ అయితే గుర్తొచ్చిందండి. అప్పుడే ఇక్కడ అయితే అండి నేను పనిలోకి వెళ్ళే టైంలో 20 రూపాయలకి 30 రూపాయలకి బిర్యానీ అయితే దొరికిందండి అందుకే వచ్చాం. దీని లొకేషన్ వచ్చింది రాజమండ్రి పేపర్ మిల్ పక్కన అయితే ఉంటదండి. మేము వెళ్ళే టైంకి మెయిన్ స్టాల్ నుంచి వేడివేడిగా తెచ్చి ఇక్కడ పెట్టారండి. ఇప్పుడే టైం అయితే 8 అవుతుందండి. నేనైతే అప్పుడులాగే 30 రూపాయలకి 20 రూపాయలకి ఉందన్న బిర్యానీ అంటే లేదన్నా 50 రూపాయలకు ఉంది అని అన్నాడండి. నిజానికండి ఇలా గోల్ వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళు పనిలోకి వెళ్ళి వచ్చేవాళ్ళు తినడానికండి. అంతే అంత తక్కువ రేటు కూడా అమ్ముతారండి ఎక్కువ రేటు కూడా అమ్ముతారండి. నేనైతే 50 రూపాయలకు ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నానండి. బిర్యానీలోకి 4 ఫ్రై పీస్ ముక్కలు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్క నిమ్మకాయ ముక్క వేసి ఇచ్చారండి. బిర్యానీ పైన నిమ్మకాయ పిండుకుని ముక్క తీసుకుని ముద్దలకు కలుపుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నిజంగా టేస్ట్ చెప్పాలంటే వివేక్ బిర్యానీకి ఎవరు పేరెట్టేవాళ్ళు లేరండి. ఫ్రై పీస్ బిర్యానీ అయితే అంత బాగుంటదండి. బిర్యానీ అయితే ఎక్కువ విత్తనాల కడుపు నిండా సరిపోయిందండి. నేనైతే అండి బిర్యానీ తినేసిన తర్వాత అండి నా దగ్గర 40 రూపాయల నుంచి 50 రూపాయలు తీసి ఇచ్చేయనండి. ఇంకా మన దగ్గర అయితే 10 రూపాయలు మిగిలినాయండి. 10 రూపాయలతో అండి ఏం చేయాలని ఆలోచిస్తుంటే మర్చిపోయి కోరుకున్నదాకా వెళ్ళిపోయామండి. అప్పుడే ఆలోచన వచ్చిందండి బిర్యానీ తిన్నాం కదా ఒక నిమిషాడో పడితే సరిగ్గా ఉంటదండి. అందుకేనండి ఒక నిమిషాడ ఇమ్మని నా దగ్గర ఉన్న 10 రూపాయలు ఇచ్చానండి. అతనైతే మన చేతిలో నిమిషాడ పెట్టాడండి. నిమ్మసోడ నువ్వు కొట్టేవుకో నీకు కొట్టుకుంటాను స్టైల్ గా ఉంటుంది అన్నానండి. అందుకే ఆయన కొట్టగానే ఇచ్చాడండి నిమ్మసోడ. నిమ్మసోడ కొట్టగానే బుస్సు అన్నదండి. నేనైతే నిమ్మసోడ దింపకుండా గుడుకు కుడుకుని తాగానండి. తర్వాత అయితే 100 రూపాయలు అయిపోయి అమ్మేసా అనుకున్నానండి. తర్వాత తెలిసిందండి నిమ్మసోడ 8 రూపాయలు అంట. ఆ తర్వాత 2 రూపాయలకండి 2 చాకెట్లు తీసుకుని సిరిగోడు తీసుకున్నామండి. అంతేనండి 100 రూపాయల టాస్క్ అయితే కంప్లీట్. నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే నిమిషంలో పని కాదండి. కానీ ఆలోచించి 1 రూపాయి ఖర్చు పెడితే ఒక రోజు కూడా సరిపోదండి. మీరైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకేమైనా టాస్కులు చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయండి. అది ఎంత కష్టంగా ఉన్నా సరే అండి మీకోసం చేస్తానండి ఆ వీడియో. మీరైతే మన ఛానల్ కు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.